న్యూస్ బీఆర్ఎస్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ సర్కార్ నిద్రమత్తులోనే ఉందని, ఆ నిద్రమత్తు వదిలేందుకు చాలా సమయం పడుతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, విద్యార్థుల భవిష్యత్తుపై కేసీఆర్ కు పట్టింపు లేదని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా పోరాడుతోన్న బీజేపీ యువ మోర్చా నాయకులను, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ స్టేట్మెంట్స్ ఇచ్చారని, రాష్ట్ర ప్రజలను మాత్రం గాలికి వదిలేశారన్నారు బండి సంజయ్. జైల్లో డీజీ చెప్తున్నా, మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా, బిడ్డ జాగ్రత్తగా ఉండు. జైల్ లోపల మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు మిగతా 10 మంది యువకులను ఇష్టానుసారంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. నానా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 4 నెలలే ముఖ్యమంత్రి మోహన్ చేతులు తాగే వ్యక్తులారా, ఖబర్దార్, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం. పైసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముద్ర కొడుతున్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్ ముద్ర కొని జీతాలు ఇస్తున్నాడు, మేము గట్టిన పండుతున్న మీకు జీతాలు ఇస్తున్నాడు. ఒక డీజీగా ఉండి, ఒక జైలు సూపరింటెండెంట్గా ఉండి బాధ్యత నెరవేర్చుకోవడం ఒక ప్రభుత్వ ఉద్యోగం చెప్పి నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ధర్మం కోసం, యువత కోసం ఇవాళ జైల్లో పోతే నా తమ్ములను, నా అన్నలు మొత్తం వేధిస్తారా మీరు? తెలంగాణ ఉద్యమాన్ని ఉభయతుల విషయాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన భూమిక పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూల్ పేపర్స్ వచ్చింది అడ తిండి లేదు ఎవరికి. అక్కడ పోయి బ్లాక్ డే అంట ముఖ్యమంత్రికి ఉన్నాడు, ఇవాళ బ్లాక్ డే అంట. ఏ బ్లాక్ డే? ఇవాళ ఇంతమంది 30 లక్షల మంది యువకుల పొట్ట కొడితే దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇక్కడ రాహుల్ గాంధీ అంట, రాహుల్ గాంధీకి ఏమో ఉంటుందట, రాహుల్ గాంధీకి ఏమో అయితే దానికి బ్లాక్ డే అంట రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద ముఖ్యమంత్రి గుర్తురాలే, ఇలా టీఎస్పిఎస్సి పరీక్ష లీ పేపర్ లీక్ అయితే ముఖ్యమంత్రి గుర్తురాలే, ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడాడు. ఇలా ఎక్కడో రాజకీయాల కోసం ముఖ్యమంత్రి మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీ నిద్రమైంది, ఇలా ఇవ్వదు అది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడు లేస్తుంది నిద్రమత్తులు, కేసీఆర్ నిద్రమత్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నిద్రమత్తులు, 2 నెలలే లాపత్తలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధర్నా చేయండి, ఏ యూనివర్సిటీ విద్యార్థులు కానీ మీరు ఉద్యమం చేయండి, మీరు పోరాటం చేయండి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగా ఉద్యమం చేసిరో, ఈ తెలంగాణను కాపాడు కోసం మీరు ఉద్యమం చేయండి. మీకన్నగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ కుటుంబం కోసం ఒక్కసారి వచ్చాడు. పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్ కుటుంబంలో ఒకరు బ్రోకరు, ఒకరు లిక్కరు, ఇంకోడు లీకరు. దీనికోసం అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఒకసారి ఆలోచించండి. వాళ్ళ టీఎస్పిఎస్సి పరీక్షలు లీక్ అయింది, వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమారుగా తురుముకారం అంటే, ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట, ఏదో పేపర్ స్టేట్మెంట్లు వట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటిస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటిస్తున్నాడు, అస్సలోని వట్టుకోరు బాబు అంటే వాడిని పక్క పెట్టాడు. మరి కేసీఆర్ కొడుకు ఏం బీక్కిండు? భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందట, బండి సంజయ్కి సంబంధం ఉందట, ఎందుకు ఇస్తలో కేసీఆర్ కొడుకు నోటీస్? ఇలా ఏది కోసం అన్న? ఒక్క పిల్లడు, ఒక ఇద్దరు ముగ్గురు చేసిన లీకేజ్ కాదనేది. ఇలా టీఎస్పీసీ చైర్మన్ అంటాడు, నమ్ముకున్నాడు మోసం చేసినాడు, ఎవరిని నమ్ముకున్నా ఎవరు మోసం చేసాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్కి ఎందుకు నోటీస్ ఇవ్వవు? టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులకు ఎందుకు నోటీస్ ఇవ్వవు? అసలు టీఎస్పీఎస్ కమిషన్ ఎందుకు రద్దు చేయవు? ఇలా దాన్ని రద్దు చేస్తే ఆ టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులంతా అసలు బండారం బయట పడతారు. ఒక షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు వివరిస్తున్నాడు, మళ్ళీ నాకు ఏం సంబంధం లేదంటాడు. నీకేం సంబంధం లేకుండా రాజీనామా అయ్యాయి, ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసినావు, మంత్రులను బయటికి పంపించినావు. నీ కొడుకు చేసిన నిర్వాహకం వల్ల ఇంతమంది 30 లక్షల మంది యువకుల బలి బతుకులు బర్బాద్ అయితే, కనీసం నీ ముక్కు నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు కాని విషయాన్ని గుర్తుంచుకోండి. అన్ని స్కామ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని పరువును ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం బజార్లు పడేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా నిజాయితీవంతంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పాలిస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఇలా 30 లక్షల మంది యువకులకు న్యాయం జరగని విషయాన్ని గుర్తుంచుకోండి.